ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం వాస్మహే గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. హరిహి ఓం శ్రీ గురుభ్యో నమః. ముందుగా తెలుగు రాశిఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము. సంఖ్యాశాస్త్రంలోని 8వ సంఖ్యకు సంబంధించి 8వ తారీఖు పుట్టినటువంటి వారు వారి యొక్క జీవిత విశేషాలు సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెబుతున్నాను. ఇంకా 8, 17, 26 ఈ తేదీల్లో జన్మించిన వారందరికీ 8 సంఖ్యగా ఆధిపత్యాన్ని వహిస్తున్నది. ఈ యొక్క 8 సంఖ్య విశేషాలు తెలియజేస్తున్నాను. 8 సంఖ్య విశేషమైనటువంటి ఒక ప్రత్యేక స్థానాన్ని కూర్చుకొని ఉన్నది. 8 దేవతా స్వరూపంగా చెప్పబడుతున్నది. దుర్గాదేవి రాక్షసుల మీద విజయాన్ని సాధించి దుర్గాష్టమిగా చెప్పబడుతున్నది. దుర్గాష్టమి విశేషమైనటువంటి తిథిగా చెప్పబడుతున్నది. ఈ 8 సంఖ్య దేవతా స్వరూపంగా అష్టలక్ష్ములు 8 మంది లక్ష్ములు లక్ష్మీదేవులు అష్టలక్ష్మీలు అంటారు. అష్టవసువులు, అష్టసిద్ధులు, అష్టైశ్వర్యములు అని 8 సంఖ్యకు సంబంధించి చైతన్యాత్మకంగా శక్త్యాత్మకంగా దుర్గాదేవి కూడా వెలిసింది. ఈ కలియుగంలో దుర్గాష్టమిని తెలుసుకుంటే ఆ సంఖ్య, ఆ 8వ సంఖ్యకు ఎంత శక్తి ఉన్నదో మనందరము కూడా గ్రహించవచ్చు. విశేషంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఆ యొక్క భగవానుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా అష్టమి నాడే జన్మించడం జరిగింది. 8 సంఖ్యలో జన్మించిన వారికి ఎంత విశిష్టత కలిగి ఉంటారో మనము చూద్దాము. ఈ 8 సంఖ్యకు ఎంత విశిష్టత ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ సంఖ్యకు సంబంధించిన వాడు శని. ఈ యొక్క 8 సంఖ్యకు ఆధిపత్యాన్ని వహిస్తున్నవాడు శని భగవానుడు. ఇతడు రవిపుత్రుడు. శనీశ్వరుడు సూర్యభగవానుడు యొక్క కుమారుడు. సూర్యభగవానుకి, ఛాయాదేవికి జన్మించినటువంటి వాడు. నీలాంజన సమాభాసం, నీల అంజన సమాభాసం, నీలమణి కాటుకులతోటి సమానమైనటువంటి రంగు కలిగినవాడు. నీలాంజన సమాభాసం రవిపుత్రం, సూర్యభగవానుడి కుమారుడు. యమాగ్రజం, యముడికి సోదరుడు, యముడికి పెద్దవాడు, యముడికన్నా కూడా పెద్దవాడు యమధర్మరాజు, శనీశ్వరుడు అన్నదమ్ములు అన్నమాట. యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం, ఛాయాదేవికి మార్తాండుడి కలిగినటువంటి వాడు. తన్ నమామి శనీశ్వరం, అటువంటి శనిదేవుడికి నమస్కరిస్తున్నాను అని ఆ యొక్క శ్లోకం చెప్పడం జరిగింది. ఈ సంఖ్యకు సంబంధించిన వాడు శనిదేవుడు. ఇంకా రవికి శనిదేవుడికి చాలా తేడా ఉన్నది. రవి సూర్యభగవానుడు కనిపించకపోతే లోకమంతా కూడా చీకటిగానే ఉంటుంది. శనిదేవుడు కనిపిస్తే జీవితమంతా కూడా చీకటి అవుతుంది. ఇంత తేడా ఉన్నదన్నమాట. కాబట్టి శని యోగించాడు అంటే, శని శుభఫలితాలను, శనిదేవుడు శుభఫలితాలను ఇచ్చాడు అంటే అంత విశేషంగా లాభాలని శుభాలని ఇచ్చేటువంటి గ్రహమే లేదు. శనిదేవుడు కనుక అనుకూలించి జీవితానికి శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇచ్చినట్లయితే ఆ శనిదేవుడితో సంబంధంగా ఏ గ్రహము కూడా శుభ ఫలితాలను ఇవ్వజాలదు. ఇతడు ఫలితం ఇచ్చినట్లు బృహస్పతి గురువుగారు కూడా అంత ఫలితాన్ని ఇవ్వలేదన్నమాట. అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అన్నిటా కూడా సమర్థుడు శనిదేవుడు. అందుకే వేద మంత్రాల్లో కూడా శమగ్ని రగ్నిభిస్కర అచ్ఛన్నస్తపదు సూర్య శంవాతో వాత్వరవ అపశ్రిత అని శనిదేవుడి మూలమంత్రము. ఈయనకు అధిదేవత యమాయ సోమగుంసునుత యమాయ జహుతాహవిహి యమగుంభ యజ్ఞోగచ్చత్యగ్నిదూతో అరంకృత. యముడు అధిదేవత. ప్రజాపతేనత్వదేతాన్యన్యో విశ్వజాతాని పరితాప భూవ యత్కామాస్తే జుహుమస్తన్నో అస్తు వయగ్గు శ్యామపతయోరహీణాం
ప్రజాపతి ప్రత్యయదేవత. అంటే యమధర్మరాజు పని ఏమిటంటే ప్రాణాలు తీయడం, ప్రజాపతి అంటే బ్రహ్మ బ్రహ్మదేవుడు యొక్క పని ఏమిటంటే ప్రాణం పోయడం. అంటే ప్రాణం తీయడం కానీ పోయడం కానీ రెండూ కూడా శనిదేవుడి చేతిలోనే ఉంటాయి. అందువల్ల ఈ శనిశ్చర గ్రహం చాలా బలమైనటువంటి గ్రహంగా చెప్పబడుచున్నది. ఈ శనిదేవునికి 8 సంఖ్య చాలా విశిష్టమైనటువంటిది. 8, 17, 26 తేదీల్లో జన్మించినటువంటి వారందరికీ కూడా 8 సంఖ్య వస్తుంది. వీరు నీతి, నిజాయితీ, నియామకాలకు బద్ధులై ఉండడం జరుగుతుంది. తొందరపాటు లేనివారు, ఏ విషయంలో కూడా తొందరపడరు. వీరికి నిదానమే ప్రధానంగా ఉంటుంది. నిదానంగా తల వంచుకొని ప్రశాంతంగా నడిచి వెళ్ళేవారు. కానీ ఎప్పుడైనా తగాదాలు వ్యవహారాలు వస్తే ఆడేటువంటి స్వభావం వీరికి ఉండదు. వాళ్ళు అంత చూస్తారు, ఎవరైతే అనవసరంగా మీదకి వచ్చారో వాళ్ళ పని పడతారు. వీళ్ళు కాయ కష్టం చేయుట వీరికి ఇష్టమైనటువంటి పని, శారీరక శ్రమ చేయడం జరుగుతుంది. ఆ శ్రమ అంటే వీరికి ఇష్టం ఉంటుంది. 1, 10, 19, 28 ఈ తేదీలు కూడా వీరికి బాగా కలిసి వస్తుంటాయి. వీరు ఒంటరితనాన్నే ఎక్కువగా కోరుకుంటుంటారు. అన్నిట స్వశక్తి మీదనే ఆధారపడి ఉండడం జరుగుతుంది. ఇతరులను ఎంతమాత్రం కూడా నమ్మరు, ఇతరులను నమ్మరు. వీరి హృదయం నుండి దయార్ద్ర హృదయమే అయి పైకి కోప స్వభావంగా కనిపిస్తారు. వీరి హృదయము చాలా దయార్ద్రంగా ఉంటుంది. జాలి, దయ ఇవన్నీ కూడా వీరి హృదయంలో ఉంటాయి. అయినా కూడా అట్లా కనిపించరు, పైకి కోప స్వభావంగా కనిపిస్తుంటారు. వీరిలో గొప్ప యోగవంతులు లేకపోయినను పెద్ద యోగ్యమైనటువంటి జాతకంగా కలిగిన వారు కొద్దిగా తక్కువగా ఉంటారు. అయినా కూడా హీనస్థితికి చెందక సామాన్యంగా ఉంటుంటారు. వీరిలో చాలామందికి మంత్రశాస్త్రం మీద నమ్మకము అధికంగా ఉంటుంది. ఈ తేదీల్లో జన్మించినటువంటి వారికి మంత్రశాస్త్రం మీద 8, 17, 26 తేదీల్లో జన్మించినటువంటి వారికి మంత్రశాస్త్రం మీద చాలా నమ్మకము, అపారమైన గౌరవం అధికంగా ఉంటుంది. వీరు ప్రతి వారి యందు కూడా తప్పులను వెతుకుతారు. వీరు ప్రతి వ్యక్తిలో కూడా ఉండేటువంటి తప్పుల్ని గమనించగలిగేటువంటి స్వభావం ఉంటుంది. వీరు మొదటి నుంచి కూడా కష్టపడి అకస్మాత్తుగా అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. చాలా కష్టమైన జీవితాన్ని అనుభవించి ఒక్కసారిగా కలిసి రావడం, దానివల్ల అభివృద్ధి చెందడం జరుగుతుంటుంది. మధ్య రకమైనటువంటి జీవితాన్ని వీరు గడుపుతుంటారు. విద్యా విషయంలో శ్రద్ధ చాలా తక్కువగా ఉంటుంది. విద్యా విఘ్నములు వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయములందు వీరికి ఎక్కువగా అభిలాష ఉంటుంది. 15, 17, 24, 26, 35 సంవత్సరముల నుండి యోగదశ ప్రారంభమవుతుంది. యోగ్యమైనటువంటి జీవితం సంప్రాప్తం అవుతుంది. 44వ సంవత్సరములో బాగా స్థిరాస్తిని అభివృద్ధి చేస్తారు. పొలాలు, ఇండ్లు కట్టుకోవడం, ఇంకా స్థిరమైనటువంటి ఆస్తుల్ని బాగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. దక్షిణ ఆగ్నేయ దిశలందు చేయు ప్రయాణములు వీరికి బాగా కలిసి వస్తాయి. దక్షిణ దిక్కు, ఆగ్నేయ దిక్కు చేసేటువంటి ప్రయాణాలు, దక్షిణ ఆగ్నేయము వీరికి బాగా కలిసి వస్తుంటుంది. వీరు దక్షిణ దిక్కునకు కూర్చొని చేసిన పని తప్పక నెరవేరును. దక్షిణ దిక్కుగా కూర్చొని వీరు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా తప్పక నెరవేరుతాయి. వీరికి అనుకూలమైనటువంటి దాంపత్య జీవితం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత ఉండదు. నౌకరీ వృత్తి బాగా కలిసి వస్తుంటుంది. స్వతంత్ర వృత్తి సామాన్య ఫలాన్ని కలిగి ఉంటుంది. 13, 22, 31 తేదీలు వీరి అనుకూలంగా చెప్పబడినవి. 13, 22, 31 తేదీలు వీరికి చాలా అనుకూలంగా చెప్పబడినాయి. వీరు త్యాగబుద్ధి కలిగినటువంటి వారు. వీరికి ఈ తారీఖుల్లో జన్మించినటువంటి వారికి త్యాగ బుద్ధి కలిగి ఉంటారు. కానీ భోగులు కారు, అంటే సుఖపడేటువంటి ఇది ఉండదు. కష్టపడటమే వీరికి ఇష్టపడుతుంటారు. ఇట్లా వీరిని గూర్చి ఎంతైనా చెప్పవచ్చు. వీరికి నీలము, నీలమణి అని ఉంటుంది, ఇంద్రనీలము, ఇలాంటి నీలము రంగు రత్నము వీరికి బాగా కలిసి వస్తుంది. ఇంకా వీరు పూర్తిగా ఆరోగ్యవంతులై ఉండటం జరుగుతుంది. వీరు శారీరక శ్రమ చేయడం వల్ల శారీరకము అంటే శరీరము చాలా బలంగా ఉంటుంది. 13, 22, 31 తేదీలు వీరికి చాలా అనుకూలంగా ఉంటాయి.
44వ సంవత్సరంలో స్థిరాస్తి అభివృద్ధి అయ్యి సుఖమైనటువంటి జీవితాన్ని గడవడం జరుగుతుంది. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహి మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.